కీలకమైనటువంటి అంశాలలో నిర్ణయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికీ సమదూరంలో ఉన్నారు, ఇద్దరికీ సమంగా దగ్గరలో ఉన్నారు. కాంగ్రెస్ ఊ అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళరు, చంద్రబాబు నాయుడు ఊ అంటే కాంగ్రెస్ కలుపుకోవడానికి సిద్ధంగా ఉంది, ఐఎన్డీఏ కూటమిలో. బీజేపీ ఊ అంటే చంద్రబాబు కలవడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో. ఈ రెండిట్లో డెసిషన్ మేకర్ ఒక దాంట్లో చంద్రబాబు, ఒక దాంట్లో అమిత్ షా. ఇద్దరి మధ్య పొత్తు అయితే భారతీయ జనతా పార్టీ కుదిరిపోయింది అన్నటువంటి ప్రచారం వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే తాజాగా డీకే శివకుమార్తో మాట్లాడడం, షర్మిలను మార్చడం, ఈ పరిణామాలన్నిటిలో కాంగ్రెస్ వైపు ఐఎన్డీఏ కూటమి వైపుకి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఏమన్నా ముందడుగు వేసిందా ఆయన కలుపు వెళ్ళడానికి? ఎందుకంటే దక్షిణాదిలో 60 సీట్లు గెలవాలనుకుంటుంది కనీసం 132లో, కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో పొత్తు, ఏమన్నా తెలంగాణలో మరి ఇంకెవరితో పొత్తు పెట్టుకుంటారంటే లేదు, అది ఓపెన్, ఒంటరిగానే అని తేల్చి చెప్పేశారు. తమిళనాడులో ఎవరితో పొత్తు పెట్టుకోరు, ఒంటరిగానే అని తేల్చి చెప్పేశారు. కాబట్టి చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టమని చెప్పి ఇక్కడ ఏమన్నా ప్రయత్నిస్తున్నారా చూడాలి.